ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కూడా పరీక్ష ఎదురు ఆ పార్టీ ఎమ్మెల్యే కోటాలో ఒక్క స్థానం దక్కబోతుంది గతంలో ఆదిరెడ్డి అప్పారావును ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఆయన టీడీపీ పంచన చేరి జగన్కు జలకిచ్చారు ఆ తర్వాత సీనియర్ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్కు పార్టీ ఆ తరఫున మండలికి పంపించారు ఇద్దరు బీసీలకే అవకాశం కల్పించారు ఇక ఇప్పుడు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా వైఎస్ వివేకానందరెడ్డిని సీటు కేటాయించడంతో ఆ విజయం ఖాయమేనని అభిప్రాయపడుతున్నారు టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కడపలో ఫ్యాన్ గాలి ముందు నిలబడే అవకాశం కనిపించడం లేదు ఇక మిగిలిన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం పలువురు ఆశావాదులు క్యూలో కనిపిస్తున్నారు వారిలో ఎవరిని బుజ్జగిస్తారు ఎవరిని అమరావతి శాసన మండలికి పంపిస్తారన్నది ఆసక్తిదాయకరంగా కనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే జగన్కి ఇదొక పరీక్షగా కనిపిస్తుంది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీగా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారంట చూస్తున్నారంట అందుకే ప్రస్తుతం ఈ రేసులో ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తుంది చాలా కాలంగా జగన్ సన్నిహితుల్లో ఆయన ఒకరు సాక్షి సంస్థల నిర్వహణలో కాకుండా జగన్ ఆర్థిక రాజకీయ వ్యవహారాల్లో సజ్జల ప్రధాన పాత్ర అందుకే తనకు అవకాశం వస్తుందని ఆయన గంపెడ్ ఆశతో ఉన్నట్టు లోటస్ ప్యాడ్ వర్గాలు చెప్తున్నాయి ఆయనతో పాటు మాజీ మంత్రి బాలినేని రెడ్డి కూడా ఎమ్మెల్సీ స్థానం ఆశిస్తుండడం విశేషం మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన ఆ తర్వాత నియోజకవర్గంలో పెద్దగా తిరగలేదు కానీ కొన్నాళ్ళకు జగన్ పిలిచి క్లాస్ పీకడంతో గడప గడప కార్యక్రమాన్ని నిర్వహించి అప్పటికీ ఆయన మనసు ఒంగోలు నుంచి శాసన మండలి వైపు మళ్లిందనే ప్రచారం ఉంది ఒకానొక సందర్భంలో ఆయన కూడా తన మనసులో మాట బయట పెట్టుకున్నారు అయితే పెద్ద సభలో కాస్త నోరున్న నేతలు అవసరమని బాలినేని పెద్దగా గొంతు విప్పే స్వభావం ఉన్న నేత కాకపోవడంతో ఆయనకు పెద్దగా అవకాశాలు లేకపోవచ్చని కొందరు చెప్తున్నారు జగన్కి సమీపమైన బంధువైన బాలినేని వచ్చే ఎన్నికల్లో కూడా ఒంగోలు ఎమ్మెల్యేగా రంగంలోకి దింపాలని ఆలోచన చేస్తే ఆయనకు ఇప్పుడు అవకాశం ఉందనే చెప్పొచ్చు వారిద్దరితో పాటు జంగా కృష్ణమూర్తి కూడా ఎమ్మెల్సీ రేస్లో కనిపిస్తున్నారు ఇటీవల కాస్ మహేష్ రెడ్డి రాకతో గురజాల అసెంబ్లీ స్థానానికి వచ్చే ఎన్నికల్లో మహేష్ను అభ్యర్థిగా జగన్ పార్టీకే ప్రకటించేశారు దీంతో గతంలో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన మొన్నటి ఎన్నికల్లో టీడీపీ చేతిలో ఓటమి పాలైన జంగా కృష్ణమూర్తికి తగిన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది జగన్ కూడా ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు తాను సీఎం కాగానే తన పక్కన ఉండడానికి తగిన స్థానాన్ని జంగా కృష్ణమూర్తికే కేటాయిస్తానని ఆయన మాట కూడా ఇచ్చారు దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీని చేయబోతున్నట్టుగా పల్నాడు నేతలు ప్రచారం చేస్తున్నారు జంగా క్యాంప్లో తమకే అవకాశం అన్నంత సందడి కనిపిస్తుంది మరి జగన్ ఎలా ఆలోచిస్తున్నారని బట్టే ఛాన్సెస్ ఉంటాయని చెప్పొచ్చు ఇక బొచ్చ కూడా శాసన మండలి అడుగుపెట్టే ఆలోచన చేస్తున్నట్టు తాజాగా ప్రచారం సాగుతోంది వీలైనంత త్వరగా మండలిని అడుగుపెట్టి చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే అవకాశం ఉందని లెక్కల్లో ఆయన ఒకవైపు కాంగ్రెస్ నుంచి కీలక నేతలంతా రిటైర్ అయిపోతున్నారు కేవలం రత్నబాబు ఒక్కరే మార్చి తర్వాత కాంగ్రెస్కి మిగులుతారు అలాంటి సమయంలో బొచ్చ వంటి రాజకీయ వ్యూహకర్తలు మండలికి పంపిస్తే ప్రభుత్వం ఎత్తుగడలకు ఎప్పటికప్పుడు అర్థం చేసుకునే అవకాశం అనుభవం రీత్యా ఆయనకు ఉంటుందన్న ప్రచారం సాగుతుంది సో అయితే వారిలో జగన్ ఎవరికి అవకాశం కల్పిస్తారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది